డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ అధ్యక్షుడు సహృదయ సంపాదకుడు వేదగాయత్రివాణి టాక్ ఎందరో మహానుభవులు అందరికీ వందనం ఆ వందనాలు అర్పించినటువంటి నాదయోగి రత్నత్రయంలో ద్వితీయుడైన అద్వితీయుడిగా వెలిగినటువంటి విశ్వఖ్యాతి నిజానికి సంగీత జగద్గురువు అనిపించుకోదగిన చాలా విశిష్టమైనటువంటి ఆ వ్యక్తిత్వం ఎందరో మహానుభావులని ఆ పంచరత్న కీర్తనలతో మనందరికీ కూడా సంగీత లోకానికే కాదు మొత్తాన్ని విశ్వ అంతటికీ కూడా ఒక విశ్వనాథయోగిగా అనిపించేటువంటి ఆ త్యాగబ్రహ్మ త్యాగరాజు యొక్క ఆరాధనోత్సవం ఆరాధనా దినం ఈరోజు ఇటువంటి విశిష్టమైనటువంటి ఈ త్యాగయ్య ఆరాధనా దినోత్సవం నిజానికి ఆయన ఎప్పుడో మనకున్నటువంటి ఆ విశిష్టమైనటువంటి ఆ వ్యక్తిత్వం మనకి ఆరు ఒకటి పద్దెనిమిది వందల నలభై ఏడులో భౌతికంగా లేకపోయినా ఆ నాద బ్రహ్మ నాదమంతా ఆ నాద వేదమంతా నిండి ఉన్నటువంటి ఒక త్యాగబ్రహ్మ బ్రహ్మ ఆయన్ని స్మరించుకుంటూనే ఆ జగ జగదానందకారకుడైనటువంటి ఆ ఆత్మస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఆ సన్నిధిలోకి రామునిలోకి ఐక్యమైనటువంటి ఈ ఆరాధన దినోత్సవం ఉన్నాడు ఎందరో మహానుభావులు అందరికీ కూడా వందనాలు అర్పించాలి ఈ రోజుని మనం చాలా విశిష్టంగా మరొక వ్యక్తిని గుర్తుంచుకోవాల్సినటువంటి విశేషం ఉంది అది తూర్పుగోదావరి సంగీత సాహిత్య రసజరి తూర్పుగోదావరికి కళలవాడ కాకినాడలో చాలా విశిష్టమైనటువంటి ఒక కేతనంగా జెండాపై కవిరాజు అన్నట్టుగా రిక్షాపై కవిరాజుగా ఎందరికో చిరస్మరుణైనటువంటి అభినవ శ్రీనాథుడు కళాప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ ఎస్టి జ్ఞానానంద కవి గారిని మనం తప్పకుండా స్మరించుకోవాలి అటువంటి విశిష్ట వ్యక్తిత్వం ఆ కవిత్వ పతాకం ఆయన యొక్క దశమ వర్ధంతి ఈరోజు పదహారు ఏడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో విజయనగరం అక్కడ జన్మించారు అయితే ఆయన జన్మించినటువంటి విజయనగరం అయిన కాకినాడ తూర్పుగోదావరికి ఆయన విశిష్టంగా ఎందుకంటే ఆ విజయనగరం బలిజయపేట గుర్తు పెట్టుకుందో లేదో ఆ పెదపెంకి గ్రామం ఆయన పుట్టినటువంటి పెదపెంకి పెంకి గ్రామం ఆయన పదహారు ఏడు పంతొమ్మిది ఇరవై రెండులో పుట్టారు ఆ వాళ్ళు గుర్తుంచుకున్నారో లేదో తెలియదు కానీ కాకినాడ చుట్టూ కాదు మొత్తానికి సాహిత్య లోకం అంతా కూడా ఆ పద్య ప్రభు చెప్పాలంటే అటువంటి ఆ పద్య విద్య విశారధుడైనటువంటి ఆ జ్ఞానానంద కవి గారిని డాక్టర్ సురగాలి ఎందుకంటే ఆ సురగాలి పద్యం యొక్క ఆ సురగాలే వినిపిస్తుంది ఆయన పద్య శైలి చదవడంలో ఒక విలక్ష్యమైనటువంటిది విశిష్టమైనటువంటిది ఆ అదృష్టం నాకు ఎన్నో ఆకాశవాణి ఆహుతుల సమక్షం కవి సమ్మేళనంలోనే కాకుండా విశిష్ట సాహిత్య సభలు నా అధ్యక్షతన జరిగిన సహోదయ సాహిత్య సమావేశాలు సమాఖ్య స సమావేశాలు అంతేకాకుండా ఆయన స్థాపించినటువంటి సాహితీ సమాఖ్య అలాగే సాహిత్య కళాపీఠం సభలు ఎందుకంటే జాషువా సభలు కూడా నిర్వహించేవారు అటువంటి ఆ సభల్లో కూడా పాల్గొన్న అనుభూతి ఆ సహానుభూతితోటి ఆ విశిష్ట వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ కూడా చిరస్మరణీయమే నాలుగు దశాబ్దాల సాహిత్య చరిత్ర ఎంతో విశిష్టమైనటువంటిది అటు కథ విషయంలో కూడా ఆయన యొక్క శైలి అంటే పద్యంలో కథాశైలి నడిపించే తీరు వివేకానంద గానం చివరగా ఆయన విన్నటువంటి నాకు అనుభూతి చాలా చిరస్మరణీయం రోజులు మారాలనేటువంటి ఒక లఘునాటి ఎందుకంటే ఆయన ఒక విలక్షమైనటువంటి ఒక పద్యకవిగాను గుర్తుంటారు ఎందుకంటే ఆమ్రపాలికి ఆయన యొక్క కావ్యాన్ని అందరికీ కూడా ఈ పాఠ్యాంశంగా కూడా ఉండడం అది చాలామందికి తెలిసినట్టు విషయమే అయితే అటువంటి సహోదయ జ్ఞానంద కవి గారు మా సహోదయ సాహిత్య సభల్లో కూడా ఎన్నో సభల్లో మేము ఉండడం తర్వాత నా అధ్యక్ష జరిగిన సభల్లో పుస్తక ఆవిష్కరణలో పాల్గొని ఆయన యొక్క ఆదర్శాన్ని ఆశయాల్ని అందరికీ అక్షరపదంగా నడిపించేటువంటి విశిష్ట వ్యక్తిత్వం ఉంది కనుక ఆయన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక ఆ విద్యాభ్యాసం అంతా కూడా కాకినాడలో జరిగిన తర్వాత ఇక్కడే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక ఉపాధ్యాయ వృత్తిలో మెక్లన్ హై స్కూల్లో బోధన చేసి ఎంతోమందికి ఆదర్శ గురువుగా నిలిచినటువంటి విశిష్ట వ్యక్తి ఆ సురగాలి వసంతగానం గాంధీ దేశబంధు పాంచజన్యం ప్రభంజనం ఇటువంటి వాటిల్లో ఈ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రభ వీటిల్లో ఆయన యొక్క అక్షరాభిషేకం అంతా కూడా చాలా విలక్షమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి శైలి ఆ దేశబంధులో కూడా అలాగే గోల్కొండ క్రీస్తు చరిత్ర విజయాభిషేకం వంటి కావ్యగానం ముఖ్యంగా ఆయన కావ్యగానం చాలా విలక్షణమైంది అది వింటూ ఉండాలనిపిస్తుంది పద్య శైలి చదవడంలో కూడా ఆయన ఎప్పుడు కూడా నాతో ఉండడం మా నాన్నగారితోటి ప్రత్యేకంగా గణప శాస్త్రి గారితో కూడా చాలా అభినవభావ సంబంధంతో ఉండడం ఆ పజ్జన్యం ఉన్నటువంటి ఆ విశిష్టమైన శైలి ఆమ్రపాలి ముఖ్యంగా ఎందుకంటే డెబ్భై ఐదులో ఆమ్రపాలి ఒకకి ఒక ఉత్తమ క కవిగా ఆయన పురస్కారం అందుకోవడం ఆ తర్వాత అకాడమీ పురస్కారం అందుకోవడం ఇవన్నీ కూడా ఒక విలక్షను చూపిస్తాయి ముఖ్యంగా రెండు వేల ఒకటిలో అప్పటి రాష్ట్రపతి అయినటువంటి ఆర్కే నారాయణ గారి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకునేటువంటి ఒక విశిష్టమైన వ్యక్తి తలమానికంగా మన కాకినాడకి ఎప్పుడు కూడా ఒక కలికితురాయిగా నిలుస్తాను అటువంటి విలక్షణమైనటువంటి కవి విశిష్టమైన కవి అక్షర పూజ పిల్లన గ్రోవి వంశధార ఇటువంటి ఆ పద్యం చదవడంలో ఉన్నటువంటి విశిష్టత కనిపిస్తుంది ఎందుకంటే కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు ఉన్నటువంటి ఆ విశిష్టత అంతా కూడా ఆయన నోటితో వినడం ముఖ్యంగా ధర్మాగ్రహం ఆయన కావ్యం ధర్మాగ్రహం చాలా విలక్షణమైనటువంటి కావ్యం అది కనుక అటువంటి నా వాటిలోనే కాకుండా వివేకానంద గానంలో ఒక విలక్షణత కనిపిస్తుంది అలాగే వసంత గానం వినిపించారు వివేకానంద గానాన్ని వినిపించారు ఎన్నో మేము ఉగాది సమ్మేళనాల్లో కూడా పాల్గొనడం జరిగింది వాటిల్లో కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఆ విలక్షణమైనటువంటి ఆ పద్య సందేశాన్ని వినిపించడం అలాగే బాష్ప సందేశాన్ని పిల్లన గ్రోవిని ఆ పాండితీ ప్రకాష్ అంతా కూడా ఉంటుంది అలాంటి అభినవ జాషువా అని చెప్పొచ్చు కవిత శ్రీనాథుడు అని చెప్పచ్చు పద్య విద్యా ప్రభు డాక్టర్ ఎస్టి జ్ఞానంద కవి అటువంటి వ్యక్తి మనకి ఈ ఆరు ఒకటి రెండు వేల పదకొండు నుంచి లేరని అనుకునే కంట ఆయన సాహితీ లోకంలో సహోదయుల యొక్క అందరి గుండెల్లో ఉంటారు అటువంటి విశిష్ట వ్యక్తికి తొంభై నాలుగులో నవంబర్ ఒకటో తేదీన కాకినాడలో కనకాభిషేకం జరిగింది ఆ కనకాభిషేకం పొందిన కాకినాడలో ఎప్పటికీ చిరస్మరణీయగా ఉండాలంటే ఆయన యొక్క శిలా విగ్రహం రావాలని ఎన్నోసార్లు అభేదం జరిగింది ఆయన యొక్క పుత్రిక అయినటువంటి ప్రొఫెసర్గా ఉన్నటువంటి డాక్టర్ శరత్ జోస్ నారాయణి వారందరితో కూడా కలిసి మేము ఎప్పటి నుంచో ఎన్నోసార్లు కోరాం సహోదయ నివాళు కూడా మనం కాకినాడ యొక్క కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది కనుక తప్పకుండా ఆయన యొక్క ఆ శిలా విగ్రహంతో అలాగే చిరస్మరణీయంగా ఒక అధికారికంగా ఆయన యొక్క ఆ జయంతిని జరిపేటువంటి విశేషం కానీ ఇలాంటి స్మరణీయటువంటి దినోత్సవాలను జరుపుకునేటువంటిది కానీ జరగాలని కోరుకుంటూ ఎప్పటికీ కూడా ఆ సహదయల సాహిత్య సారస్వత లోకంలో చిరస్మరణిగా ఉండేటువంటి డాక్టర్ ఎస్టి జ్ఞానంద కవి గారికి పద్మశ్రీ జ్ఞానంద కవి గారికి కళాప్రపూర్ణ జ్ఞానంద కవి గారికి అభినవ జాషుభ కవిత శ్రీనాథుడు అయినటువంటి ఆ పద్య విద్యాప్రభుకి సహోదయ్ని వాళ్ళు అర్పిస్తూ అర్పిస్తూ భవడీయుడు డాక్టర్ వేదు శర్మ శిరీష అధ్యక్షుడు సహృదయ్